కిష్టగిరి మండలం ఏరుకలి చెరువు క్రాస్ వద్ద డోన్ డిఎస్పీ కాధర్ బాషా పోలీసు బృందం ఆధ్వర్యంలో అంతరాష్ట దారి దోపిడీ దొంగల ముఠాను అరెస్టు చేశారు. వారి వద్ద నుండి 22 బైకులు, 60 సెల్ ఫోన్లను, కత్తులను స్వాధీనపరుచుకున్నారు. వీరు రాత్రి వేళల్లో జాతీయ రహదారులను కేంద్రంగా చేసుకుని లారీ డ్రైవర్ల వద్ద నగదు, సెల్ ఫోన్ల దొంగతనాలకు పాల్పడేవారని, ఈ దారి దోపిడీ ముఠాకు నాయకత్వం వహించే నీలి సికారు రాజుపై గతంలో వెల్దుర్తి, కిష్టగిరి, దేవనకొండ, ఓర్వకల్లు, కర్నూలు, బ్రాహ్మణ, కొట్కూర్లో కేసులు నమోదయ్యాయని డిఎస్పీ వెల్లడించారు. పట్టుబడిన దొంగల ముఠాలో కొడుమునూరు మండలం అనుకొండకు చెందిన నీళ్లు శికారాజు, కొస్కి మండలం సాతనూరు గ్రామం భోస్లే లస్సి, కందులు చెన్నమ్మ సర్కిల్ కు చెందిన నీలి షికారు శాలును, నీలి షికారు లవ్లీ, నీలి షికారు జమ్ని, నీలి షికారు రాయిరెడ్డిలను ఉన్నారు. గతంలో వీరందరిపై 25 కేసులున్నాయని డోన్ డిఎస్పీ కాదర్ భాష తెలిపారు. వెహికల్ చెకింగ్ చేసుకుండగా ఎన్కొంచ రూపాయల దగ్గర మనకు ఇద్దరు వ్యక్తులు, ఈ నీలి షికారికి చెందిన ఇద్దరు వ్యక్తులు, మూడు బండల్లో ఆరుగురు వ్యక్తులు వెళ్ళడం జరిగింది. ఇలా ఆపి ఇలా వెహికల్ డాక్యుమెంట్స్ని అడగగా దీనిలో ఒక బండి ఏదైతే దొంగతనం జరిగిందో అదే బండి ఐడెంటిఫై కావడం జరిగింది. అలాగే దీంట్లో నీలి షికారి రాజు అనే అతను 2014లో రాబరీ కేర్చగా వీళ్ళు రెగ్యులర్గా మన కర్నూలు డిస్టిక్లో ఈ బ్రాహ్మణ కొట్టుకూరు, పాండ్యము, ఓరోకల్లు, గురుగుర్తి, కృష్ణగిరి, అలాగే గుర్తి దగ్గర టోల్గేట్ ఇవన్నీ ఏమంటే, అలాగే నల్గొండ పట్టణంలో కూడా దాదాపు వీళ్ళు పైన 10 కేసులు నమోదు కావడం జరిగింది. అలాగే మన విచారణలో ఏలూరులో కూడా ఒక మర్డర్ కేసులో ఉండి ఇంటర్వ్యూ కూడా వీళ్ళ పైన ఎక్స్యూ అయ్యి ఉంది. ఇలా వివిధ కేసులలో ఉండి వీళ్ళందరూ గ్రూప్గా ఏర్పడి గ్రూప్ షికారి రాజు పట్టణకి ఏదైనా కూడా యాడ్ చేయడం, ఇంకా ఏమైనా ఉన్నా యాడ్ చేయడం జరుగుతుంది. పబ్లిక్ ఈ నైట్ టైము మీరు పబ్లిక్తో ముఖ్యమైన విషయం ఏమంటే